టీడీపీ ఆఫీస్ లో పార్టీ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది న్యాయస్థానం తెలుస్తుంది దానిపైన మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చాలా వరకు ఇప్పటికే మాట్లాడుకున్నాం అదే సందర్భంగా ఏసీబీ చాలా స్పష్టంగా ఖాన్ గారు ఏం చెప్పినారు ఆ రోజున రిలీజ్ అయిన టేపులు మేము రిలీజ్ చేయలేదు అన్నారు అయినప్పటికీ కూడా అన్ని ఛానల్లో ఆ రోజున ప్లే చేయబడ్డాయి ఒకవేళ అదే రోజు మీకు అన్ని ఆధారాలు ఉంటే నిన్న సోకాల్ రాత్రి మీరు ఏదైతే ఆడియో టేప్ రిలీజ్ చేసి అదొక ఇష్యూ కింద చేసినారో ఆ రోజున ఆ టేప్ మీ దగ్గర లేదా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఉంటే ఆ రోజే మీరు ఎందుకు రిలీజ్ చేయలేదు అదే కేసుకు సంబంధించిన అంశమైనప్పుడు అదే కేసుతో ముడిపడినప్పుడు ఆ రోజు ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాన్ని తయారు చేయడానికి అంత సమయం పట్టిందా అది కూడా ఏసీపీ మేము రిలీజ్ చేయలేని చెప్తా ఉంది మరి ఎవరు రిలీజ్ చేసిండు దానికంటే ముందు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఒక పత్రికా సంస్థకు చెప్పిండు మా దగ్గర టేప్ రికార్డ్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా మా దగ్గర ఆధారాలు నేను చెప్పేసి అతను మొదలు చెప్పిండు ఆ తర్వాత నాలుగో తేదీన డిప్యూ సీఎం కడియం శ్రీహరి గారు ప్రమాణ స్వీకారం తర్వాత బయటకు వచ్చి వారు ఆ టేపులు నిన్న ఏదైతే మనం రాత్రి విన్నామో ఆ వర్డింగ్స్ కూడా అన్నీ మేము చూసుకుంటాం ఇక్కడ ఏదైనా సమస్య వస్తే ఆంధ్రప్రదేశ్లో నామినేట్ చేస్తామంటే అన్ని మేము చూసుకుంటాం అందులో ఏ వర్డింగ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో యూ టేక్ కేర్ అనే పద్ధతిలో వారు నాలుగో తేదీ చెప్పడం జరిగింది అంటే నాలుగో తేదీ వాళ్ళ దగ్గర వాళ్ళ ఫ్యాక్టరీలో వాళ్ళ టీ న్యూస్ ఫ్యాక్టరీలో ఇది తయారైందని చెప్పి మేము అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నాం ఆ రోజున వారు చెప్పారు ఒక బాధ్యత వెళ్ళినటువంటి హోమ్ మినిస్టర్ గారు వారు కూడా ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో స్పష్టంగా మా దగ్గర ఆడియో రికార్డు రికార్డింగ్ టేప్స్ ఉన్నాయి దీన్ని బహిర్గతం చేస్తాం చట్టం తన పని అదే చేసుకుంటూ పోతుందని చెప్పి రెండు రోజుల ముందు వారు చెప్పారు అంటే నాలుగు రోజుల నుండి మీ మంత్రులు ఆ టేపులో ఏ కాంటెంట్ ఉంటే బాగుంటుందో అన్ని కోణాల నుండి దాన్ని మీరు ఒక ఫ్యాబ్రికేటెడ్గా చిత్రీకరించి రాత్రి రిలీజ్ చేసిండు దీంట్లో ఎంతవరకు సత్యం ఉందో చెప్పవలసిన అవసరం ఉంది అంతేకాకుండా నేనంటా ఉన్నాను ఇంతవరతో మీరు ఆగుతారని మీరు అనుకోవడం లేదు ఈ రోజుల యానిమేషన్ వచ్చింది మార్ఫింగ్ వచ్చింది ఈ వాయిస్ తోటి మీరు చిత్రీకరణ చేసి కూడా వీడియో టేప్ కూడా రిలీజ్ చేస్తే చేయొచ్చని చెప్పి కూడా అనుమానం మాకుంది ఇవన్నీ కూడా అద్భుతాలేం కాదు ఇవాళ కేసీఆర్ గారు పోనీ మీరు ఒక సవాల్ నాకు విసరండి నా పైన మీకు వీలైతే వీడియో టేపులు రిలీజ్ చేయండి ఆడియో టేప్ రిలీజ్ చేయని చెప్పండి నాలుగు రోజుల పూట 40 ఆడియో టేపులు 40 వీడియో టేపు రిలీజ్ చేయగలుగుతాం ఇది పెద్ద గొప్ప విజయం కాదు చంద్రమండలాన్ని చూపెట్టగలుగుతున్నాం సముద్రం లేక సముద్రం క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ రోజున ఆధునిక టెక్నాలజీలో ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి ఇదేదో పెద్ద అద్భుతమైన సృష్టిని మేము సృష్టించాం ఇంతకంటే పెద్ద తప్పుదో ఈ ప్రపంచంలో ఇంకా లేనే లేదు అనే విధంగా బుకాయించడం మంచిది కాదు మీరు ఇరు రాష్ట్రాల మధ్యన వైరమ్యాన్ని పెంచడానికి కొరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి కొరకు మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కొరకు మీ వైఫల్యాలను ప్రజలు ఎక్కడ ఏలు చూపెడతారోనని దాని నుండి బయటపడడానికి కొరకు మీరు వేస్తున్నటువంటి ఎత్తుగడలు మీరు పన్నుతున్న పన్నాగాలు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇవాళ స్పష్టంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా హోమ్ మినిస్టర్ గారు ఈ టేపులో ఉన్న కాంటెంట్ టేపులు మా దగ్గర ఉన్నాయని ముందే చెప్పారు హరీష్ రావు గారు ముందే చెప్పారు శ్రీహరి గారు ఉన్న కాంటెంట్ కూడా చెప్పారు ఈ ముగ్గురికి ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది ఏ